పై వేటు పడింది. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా కురాడ గ్రామంలో నృత్యాల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అశ్లీల నృత్యాల ఘటనపై ఎస్ఐపై వేటు పడింది. సమాచారం ఉన్నా అరికట్టలేకపోయామని ఎస్ఐ సస్పెండ్ చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చౌదరి అందిస్తారు. చౌదరి, భవాని, కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఏదైతే గ్రామంలో అశ్లీల నృత్యాల ఘటన చోటు చేసుకుంది. దీంట్లో యువకులతో పాటు అక్కడ ఉన్న మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో, కోరాడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కూడా ఈ అశ్లీల నృత్యాల్లో పాల్గొనడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో అలాగే వార్తా కథనాలు ప్రసారం అవడంతో ఆగ్రహించిన జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో, రవీంద్రబాబు పుస్తకాల్లో దాన్ని అరికట్టలేకపోయారని చెప్పేసి స్థానిక ఎస్ఐ ఎవరు ఉన్నారో, కడప ఎస్ఐని రమేష్ని సస్పెండ్ చేయడం అయితే జరిగింది. మళ్ళా ఇటువంటివి పునరావృతం కాకుండా గ్రామాల్లో పూర్తి స్థాయిలో జ్ఞాన విజ్ఞాన వేదికలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి యువకులకు అట్లాగే గ్రామ పెద్దలకు కూడా సూచిస్తామని చెప్పేసి మళ్ళా ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. భవాని, థ్యాంక్ యూ చౌదరి.